ఢిల్లీలోని సింగా సరిహద్దులో పర్యావరణ కార్యకర్త సోనం వాంగ్చుక్ను పోలీసులు అదుపులోకి తీసుకోవడంపై సీరియస్ అయ్యారు లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ. పర్యావరణ రాజ్యాంగ హక్కుల కోసం పోరాడుతున్న సోనం వాంగ్చుక్ను అదుపులోకి తీసుకోవడం ఏంటన్నారు. ఈ నిర్బంధానికి ప్రధాని మోదీ బాధ్యత వహించాలని ట్వీట్ చేశారు రాహుల్ గాంధీ. ఎన్విరాన్మెంట్ యాక్టివిస్ట్ సోనం వాంగ్చుక్ను అదుపులోకి తీసుకోవడాన్ని నిరసిస్తూ లద్దాఖ్లో బంద్కు పిలుపునిచ్చారు కార్గిల్ డెమోక్రటిక్ అలయన్స్ అపెక్స్ బాడీ. వెంటనే వాంగ్చుక్ను రిలీజ్ చేయాలని డిమాండ్ చేశారు అపెక్స్ బాడీ నేత హజన్ ఫాతిమా బానో. లద్దాఖ్ను రాజ్యాంగంలోని 6వ షెడ్యూల్లో చేర్చాలన్నారు.